హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. ఇవాళ ఏంటండి ప్రపంచ రేడియో దినోత్సవం అండి. అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈరోజు ఒక స్పెషల్ షో ఒకటి చేస్తున్నామండి. మరి ఈ స్పెషల్ షో విని మీకు ఎలా అనిపించింది, మీ నిత్య జీవితంలో మీకు రేడియో ఎలా ఉపయోగపడిందో మీరు అందరూ తర్వాత వినేసి నాకు కాల్ చేసి మీరు సమాధానం నాకు ఆన్సర్ చెప్పేయచ్చండి. మరి ఈరోజు మీరు కాల్ చేయాలంటే ఏ నెంబర్లు చెప్పాలి కదా, ఒకసారి చెప్పేస్తాను వినేసేయండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోయి వెంటనే రేడియో సెట్ల ముందు కూర్చొని మరి రేడియో గురించిన విశేషాలు అన్నీ వినటానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉంటారండి, మీరు అందరూ సిద్ధంగా ఉంటారని కూడా నాకు తెలుసు. మరి అయితే రేడియో గురించిన విశేషాలు వినటానికి మీరు రెడీగా ఉండండి. నేనైతే రెడీగానే ఉన్నాను. ఓకే అండి, మన స్పెషల్ షో వినేసేయండి. ఏంటి తమ్ముడు ఈరోజు కాలేజీ నుంచి ఇంటికి ఇంత లేట్గా వచ్చావు? ఏముందక్క, ఇంకా 2 రోజుల్లో మా కాలేజీలో యానువల్ డే ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, నాటకాలు, కవితలు, ఇంకా ఎవరెవరు ఏమేమి చెప్తారో అన్ని చర్చించుకుంటున్నామక్క, అందుకే లేట్ అయింది. నువ్వు భోజనం చేసావు లేదక్క? ఎప్పుడైనా నువ్వు రాకుండా, నువ్వు లేకుండా నేను ఒంటరికి ఎప్పుడైనా భోజనం చేశానట్రా? పద కలిసి తిందాం. ఈ రోజు నీకు ఇష్టమని బిర్యానీ కూడా చేశాను, పద తిందు గాని. పదక్క, ఆకలి దంచేస్తుంది, భోజనం చేద్దాం. సరే గాని వీరు, మీ కాలేజీ యానివర్సరీకి మరి నువ్వేం ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు? అబ్బబ్బా ఏంటక్క, భోజనం చేసేటప్పుడు కూడా ఎన్ఆర్ఐ రేడియో వింటూనే ఉంటావు, బోర్ కొట్టవా? టీవీలో బోల్డ్ అని మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, వాటిని వదిలేసి ఎన్ఆర్ఐ రేడియో పిచ్ ఏంటక్క నీకు? నా పిచ్చి సంగతి తర్వాత గాని, నువ్వు కాలేజీలో ఏం ప్రజెంట్ చేస్తున్నావు ముందు అది చెప్పరా బాబు. ఏమో అక్క, ఇంక ఏమీ అనుకోలేదు, నువ్వే నాకు సలహా ఇవ్వాలక్క. లేకపోతే ఏమైనా కవితలు గాని కథనికి గాని నువ్వు బాగా రాస్తావుగా, నువ్వు రాసిస్తే నేను ప్రిపేర్ అవుతాను. నువ్వు రాసే కథ మేము కాలేజీలో స్టేజ్ మీద నాటికలా సమర్పిస్తామక్క, ప్లీజ్ రాయవు రాయక్క, ప్లీజ్ అక్క. అరేరే ఆగు ఆగు, ఇందాకేమన్నావు? ఎన్ఆర్ఐ రేడియో వింటుంటే నీకు బోర్ కొట్టట్లేదా అన్నావు కదరా. నాకు రేడియో ఆరో ప్రాణం అని నీకు తెలుసు కదరా. రేడియో ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నువ్వు అడిగావుగా, ఇప్పుడు అడిగావు చూడు, అక్క కవితలు రాయి, అక్క కథ రాసివు అని. అవన్నీ నాకు రేడియో ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏ తెలుసా? నేను రేడియో విని ఇవన్నీ నేర్చుకున్నానమాట. మరి నువ్వు టీవీ బాగా చూస్తావు కదరా, నువ్వే నేర్చుకున్నావు టీవీ ద్వారా చెప్పు. నేనేమీ నేర్చుకోలేదక్క. సరే గాని రేడియో వినడం వల్ల ఇన్ని కవితలు కథలు రాస్తున్నావు కదక్క. అవును వీరు. అక్క నువ్వు చెప్తుంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అక్క. అసలు రేడియో ఎలా పనిచేస్తారు, ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలా వస్తున్నాయి, కనీసం దీనికి ఎక్కడ కేబుల్ వైర్ కూడా లేదు, ఏమీ ఉండవు. అసలు రేడియోలో ఈ మాటలు పాటలు ఎలా వస్తున్నాయని నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అక్క, నీకేమైనా తెలిస్తే చెప్పవు ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం వీరు, ఈ సందర్భంగా నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు. నాకు తెలిసినవి, నేను చూసిన విషయాలు, కొన్ని రేడియో గురించి నీకు కూడా చెప్తాను. మరి వింటావా లేకపోతే మధ్యలోనే బోర్ కొట్టిందక్క నేను వెళ్ళిపోతాను అని అంటావా? లేదక్క వింటానక్క, లేదు లేదు వింటాను, చెప్పక్క. ఈ రోజు ఎలాగైనా నీ గురించి నీ నుంచి రేడియో విశేషాలు తెలుసుకోవాలక్క, తప్పకుండా వింటాను, చెప్పక్క ప్లీజ్. అలాగే మరి చెప్తాను విను. నీకే కాదు మన మిత్రులందరూ తెలుసుకోవటం కోసం నేను చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను, వింటావు కదా మరి? సరే వింటానక్క, వింటాను వింటాను, కూర్చుని జాగ్రత్తగా వింటాను. ఓకే సరే విను చెప్తాను. అలాగే అక్క. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అదండి ఇప్పుడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మరి మన తమ్ముడు మనకి చాలా ప్రశ్నలు వేశాడండి రేడియో గురించిన విశేషాలు చెప్పమని. మరి చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చేసాను. ఏంటండి ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం అంటున్నారు, రేడియో కూడా ఒక దినోత్సవం ఉన్నదా?
అని మీకు సందేహం రావచ్చండి. ఉన్నదండి, ఎందుకంటే మన సంప్రదాయాన్ని సంస్కృతిని మనం ఎలాగైతే పండుగలుగా జరుపుకుంటామో రేడియో దినోత్సవం కూడా అలాగే జరుపుకుంటామన్నమాట. అసలు ఈ రేడియో దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అని మీకు సందేహం రావచ్చు. వచ్చిందా? వచ్చే ఉంటుందండి మీ అందరికీ సందేహం. మరి దాని గురించి కూడా చెప్తానండి. 1946 రేడియో యునైటెడ్ నేషన్స్ వ్యవస్థాపక దినోత్సవం ఫిబ్రవరి 13 జరుపుకోవాలన్న ఒక ఆలోచనతో ప్రపంచంలో ఉన్న రేడియో కేంద్రాలన్నీ కూడా ఫిబ్రవరి 13 యునెస్కో ప్రధాన కార్యాలయం నుండి ప్రసారమయ్యాయండి. ఇలా ప్రపంచంలో ఉండే రేడియో కేంద్రాలన్నీ కూడా ఒకే చోట నుండి ప్రసారం కావటంతో అప్పటి నుండి రేడియో దినోత్సవాన్ని అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా జరుపుకుంటున్నారని. ఇది అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారంటే అదనమాట దాని కథ. మరి ఇలా ఈ రేడియో డే అనేది ఏర్పడటం జరిగిందండి. సరే, రేడియో డే అన్నారు, అంత బాగానే ఉంది. ఇక రేడియో ఈ కార్యక్రమాలు అసలు ఎలా ప్రసారం అవుతున్నాయి, అసలు రేడియో పుట్టు పూర్వత్రాలు ఏంటి, మరి ఇవన్నీ కూడా మరి తెలుసుకున్న వాళ్ళని ఉంది కదా మీకు. అసలు రేడియో అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మరి ఇవన్నీ మనం తెలుసుకుందామండి, తెలుసుకుందాం. అసలు రేడియో ఎలా పనిచేస్తుంది, అసలు రేడియో అంటే ఏంటి అంటే, ముందుగా కాంతి వేగ పునఃపుణ్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాల్ని మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో పెద్ద సంకేతాలని ప్రసారం చేయు ప్రక్రియని దూరశ్రవణ ప్రక్రియ అంటారన్నమాట. ఇలాంటి ప్రసారాలని వినటానికి ఉపయోగించే సాధనాన్నే రేడియో అంటారు. మరి ఈ రేడియోని ఆవిష్కరించింది ఎవరో మీకు తెలుసా? మార్కోని గారండి. రేడియో ఆవిష్కర్త ఎవరు అంటే మార్కోని గారు అన్నమాట. ఇతను 20 వయసు ఉన్న యువకుడండి. కొన్ని నెలల పాటు కృషి చేశాడంట రేడియో కోసం. మరి తల్లిదండ్రులతో పాటు కూడా నివసిస్తున్న తన ఇంటి పై అంతస్తులోనే అతనికి ఒక ప్రయోగశాల కూడా ఉండేది. మరి ఒకరోజు అర్ధరాత్రి సమయంలో తల్లిని నిద్రలేపి, తమాషా చూపిస్తానమ్మా, రా పైకి రా అమ్మా అంటూ తన తల్లిని పైకి తీసుకెళ్లాడంట. మరి ఒక చోట మోర్స్ కీ అనే ఒక 12 దూరంలో ఒక ఎలక్ట్రిక్ బెల్ని అమర్చాడంటండి. ఈ కీని అదిమి పట్టినప్పుడల్లా కూడా గంట మోగటం ప్రారంభమైందంట. మధ్యలో తీగలు లేకపోయినా కూడా ఈ గంట మోగటం ఏంటి అనేటటువంటి ఒక ఆశ్చర్యమైన విషయం ఆయనకి తోచిందంట. ఏంటి ఇలా, ఇది అదిమి పట్టినప్పుడల్లా ఇలా నిజంగా గంట మోగుతోంది ఏంటి అనేసి దాని మీద పరిశోధన చేయటం మొదలుపెట్టాడు. వైర్లెస్ ద్వారా తొలి సంకేతాన్ని ప్రసారం చేసిన ఈ ప్రయోగం గొప్పగా చారిత్రాత్మక సంఘటన అని కూడా చాలా కాలం తర్వాత మార్కోని తల్లిగారు గ్రహించారంటండి. 1896 నాటికి ఈ సంకేతాలు 2 దాకా వెళ్ళగలిగేవట. మరి మార్కోని తల్లి పుట్టిల్లేమో ఐర్లాండ్ అండి. అయితే మెట్టినిల్లు అంటే ఏంటో తెలుసు కదా మీకు, అత్తవారిల్లండి. ఆవిడ అత్తవారిల్లేమో ఇటలీ అట. మరి ఈ పరికరాన్ని బ్రిటన్కి తీసుకువెళ్తే బాగుంటుందేమో అనేటటువంటి ఒక సలహా కూడా తల్లిగారు ఆవిడకి ఇచ్చారా, ఆయనకి ఇచ్చారట. మరి దీనితో ఆ పరికరాన్ని పేటెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ప్రదర్శనకి ఆ పరికరాన్ని అనుమతించడంతో ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైందని, ఈ సంకేతాలు 8 దూరం దాకా పంపడానికి వీలైందంట. ఇలా మార్కోని తన పరిశోధనని కొనసాగిస్తూనే ఉన్నాడండి. ఇలా లిస్బన్ వద్ద సముద్ర తీరంలో వైర్లెస్ పరికరాన్ని అమర్చి 300 దూరం దాకా సంభాషణల్ని ప్రసారం చేయగలిగాడట. మరి కొన్ని నెలల్లోపే ప్రపంచంలోకెల్లా తొలి ప్రసార కేంద్రం పిట్స్బర్గ్లో స్థాపించబడిందండి. ఈ తొలి ప్రసారాలు ఎప్పుడంటే 1920 నవంబర్2 ప్రారంభమయ్యాయంట. ఇలా మార్కోని గారి కృషి ఫలించి రేడియో మనం ఈరోజు మనం వినగలుగుతున్నాం. ఇట్లాగా ఇది రేడియో మానవ జీవితంలో ఒక అంతర్భాగమే కాదండి, నిజంగా ప్రతి మనిషి జీవితంలో కూడా రేడియో ఒక అంతర్భాగం అయింది. నిత్య జీవితంలో రేడియో అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి అనిపిస్తుంది అన్నమాట. అట్లా ఆ సమయంలోనే అమెరికాలో అధ్యక్షుడిగా హార్డింగ్ అని ఆయన ఎన్నికయ్యాడంట అప్పట్లో. మరి ఈ వార్త చేరవేయాలి, ఈ వార్త తెలియాలి జనానికి. తెలియాలంటే ఏం చేయాలి? అప్పట్లో ఇంత విరివిగా వార్తాపత్రికలు అలాంటివి కూడా లేవండి, ఎటువంటి ప్రసార మాధ్యమాలు కూడా లేవు అప్పట్లో. మరి ఈ వార్త తెలియాలి అందరికీ, జనానికి తెలియాలంటే ఏం చేశారంటే, అప్పుడే ఈ రేడియో ప్రసార తరంగాలు అనేవి మరి బయటికి వెళ్ళి అన్ని చక్కగా వినగలుగుతున్నారు కదా. ఆ సమయంలోనే ఈ వార్తని పిట్స్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా మరి రేడియో వార్తా ప్రసారం మొదలైందంటండి.
ఈ రేడియో వార్తా ప్రసారాలపై ఆసక్తి కనబరిచిన మొట్టమొదటి దేశం ఏది అంటే ఒక యూరోపియన్ దేశం అన్నమాట. కానీ ఏమైందంటే అక్కడ ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యం జరిగింది, లేకపోతే అదే ఫస్ట్ గా ప్రసారం చేయడం జరిగేదన్నమాట. మరి ఈ ఆంక్షల కారణంగా ఆ రేడియో ప్రసారాలు మొదలు కాకపోవడంతో మరి పిట్స్బర్గ్ కేంద్రం నుంచి ఈ రేడియో ప్రసారాన్ని మొదటగా ప్రసారం చేయడం జరిగిందనమాట. ఏమని అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారు ఆయన ఈ విషయాన్ని ఆ రేడియో నుంచి మొట్టమొదటిసారిగా ప్రసారం చేశారంటండి. మరి వైర్లెస్ పరికరాన్ని తయారు చేసే ఒక అర డజన్ కంపెనీలు కలిసి 1922 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అంటే దీన్నే బీబీసీ సంస్థ అంటారండి, మీ అందరికీ కూడా తెలుసు బీబీసీ సంస్థ అంటే. మరి అట్లాగే ఈ బీబీసీ సంస్థని 1922 నవంబర్ 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలని మొట్టమొదటిగా ప్రారంభించడం కూడా జరిగిందంట. మరి ఇట్లాగే ఈ రేడియో ప్రసారాలని ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని మీద అజమాయిషీ మొత్తం కూడా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అనే ITU అనే ఒక సంస్థ ఈ మొత్తాన్ని ఒక నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. అన్ని రకాల వాటి మీద అజమాయిషీలు హక్కులు అన్ని కూడా వాటికుంటాయన్నమాట. ఈ సమాచార సాంకేతిక పురోగతిలో రేడియో సాంకేతిక పరిజ్ఞానదే ఒక ముఖ్యమైన పాత్ర వహించిందండి. మరి ఇది కేవలం రేడియో ప్రసారాలకే మాత్రమే పరిమితమా అని మీ అందరికీ కూడా అనుమానం రావచ్చు. కేవలం రేడియో ప్రసారాలకే పరిమితం కాలేదు, మరి టీవీ ప్రసారాలకి, అలాగే సెల్ ఫోన్లు, రాడార్లు, మరి మైక్రోవేవ్ ఓవెన్లు, అట్లాగే రిమోట్ కంట్రోలు, రిమోట్ సెన్సింగ్, వైర్లెస్ నెట్వర్కింగ్, ఉపగ్రహ ప్రసారాలు వంటి వాటన్నిటికీ కూడా ఈ రేడియో సాంకేతికత ఒక మూలాధారం అయిపోయిందండి. ఈ రేడియో సాంకేతికత ఫలితంగానే నేడు ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయే స్థాయికి మరి మన సమాచార సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధికి సాధ్యమైపోయిందండి. మరి ఈ రేడియో పుట్టుక అలా జరిగింది. రేడియో పుట్టుక తర్వాత మరి నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని చాలా మంది ఆలోచించారండి. అసలు మొదట్లో రేడియో ఎలా ఉండాలి, అసలు ఎలా ఉండేది ఈ రేడియో అనేది ఎలా ఉండాలి అంటే, దాదాపు ఇప్పుడు మన ఇళ్లలో చాలా మందికి పాత టీవీలు ఉండేయండి. అంటే ఇప్పుడు ఎల్సీడీలు ఎల్ఈడీలు వచ్చేసినాయి కదా అందరికీ, మరి ఈ ఎల్ఈడి టీవీలు కాకుండా మామూలుగా పెద్ద సైజు టీవీలు ఉండేవి ఇదివరకట్లో. ఎదర ఒక స్క్రీన్ ఉండేది, వెనకాల చూస్తేనేమో చాలా పెద్ద ఐటమ్ లాగా వెనకాల వచ్చేది. అలా ఉండేయంటండి పాత రేడియోలు. చాలా కాలం క్రితం ఆ పాత రేడియోలు ఆ టైప్లో ఉండే అన్నమాట. మరి అంత సైజులో ఇంత పెద్ద రేడియో ఎక్కడ పెట్టుకోవాలి అంటే దాన్ని కదిపించలేమండి. ఆ రేడియోని ఒకే చోట ఉండి మనం కూడా అక్కడే కూర్చుని వినాలన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అంతంత పెద్ద సైజు రేడియోలు ఉండేవి అప్పట్లో. కానీ కొంతకాలానికి ఏమైంది, అబ్బా ఈ రేడియో ఇంత రేడియోని మనం ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే చాలా కష్టం కదా, దీన్ని నేను చక్కగా చేత్తో పట్టుకునే అవకాశం ఉంటే బాగుండు అని చాలామంది అభిప్రాయపడ్డారంటండి. మరి ఆ అభిప్రాయ ఫలితంగా కొన్ని రేడియోలు ఏమైపోయినాయి, చిన్న సైజు రేడియోని చేయటం మొదలుపెట్టారంట. దాన్నే ట్రాన్సిస్టర్లు అనేవాళ్ళండి. ఈ ట్రాన్సిస్టర్లు అనేవి కూడా చాలా చక్కగా అందుబాటులోకి వచ్చినాయి. ఇవన్నీ కేవలం కరెంటు ఆధారంగానే అప్పట్లో పనిచేసాయి. కరెంటు ఉంటేనే మనం రేడియో వినేవాళ్ళం, కరెంటు లేకపోతే ఏం చేస్తామండి, రేడియో కూడా మనకు వచ్చేది కాదు. అప్పట్లో చాలా బోర్ ఫీల్ అయిపోయేవాళ్ళు అందరూ. ఏమీ ఉండవు కదా, ప్రసార సాధనాలు ఏమీ లేవు అప్పట్లో, టీవీలు కానీ అలాంటివి కానీ ఏమీ లేవండి. కేవలం మనం ఒక్క రేడియో మీదే ఆధారపడేవాళ్ళం. మరి కరెంటు పోతే ఎలాగా, కరెంటు పోయినా కూడా వినాలి అండి రేడియో అంటే ఏం చేశారు అప్పట్లో, మళ్ళీ బ్యాటరీల ఆలోచన వచ్చిందండి. బ్యాటరీల ద్వారా రేడియో పనిచేసేలాగా మరి తయారు చేస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో బ్యాటరీల ద్వారా రేడియోని వినే సౌకర్యాన్ని కల్పించారండి అప్పట్లో. మళ్ళీ మనకి అలా రేడియో ఒక కొత్త రూపురేఖలను అమర్చుకుని మార్కెట్లోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లో రేడియో వీణులు విందు చేస్తూనే ఉండేది. అప్పటి తొలినాటి రేడియో అసలు ఎలా ఉండేది, ఈ తొలినాటి రేడియో పుట్టుక అనేది ఎలా ఉన్నది అంటే, మరి ఈ అప్పట్లో ఎలా ఉండేది ఈ తొలినాటి రేడియోలు అంటే, సెట్లలో ఇప్పుడు మాదిరిగా కాకుండా కూడా చాలా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావండి అప్పుడు. ఇప్పుడేమొస్తున్నాయి, లౌడ్ స్పీకర్లు పెట్టేసి చాలా పెద్ద పెద్ద శబ్దాలతోటి మరి మనం ఎక్కడున్నా కూడా, ఎక్కడో మారుమూల పెట్టుకునైనా కూడా మనం దూరంగా ఉన్నా కూడా వినగలిగే అవకాశం ఇప్పట్లో ఉంది. కానీ అప్పట్లో అలా లేవండి, ఆ లౌడ్ స్పీకర్లు అలాంటివి ఉండే కావట. మరి అప్పటి రేడియో నమూనాల్ని క్రిస్టల్ నెట్వేర్ అనేవాళ్ళట. ఇది చాలా సున్నితమైన పరికరం అండి. మరి ఈ తొలినాళ్లలో రేడియో ప్రసారాలు లాంగ్ వేవ్, మీడియం వేవ్లో ఉండేయన్నమాట. ఈ లాంగ్ వేవ్, మీడియం వేవ్లు ఏవయ్యాయి అంటే, ఎక్కువగా ప్రసారాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా వచ్చాయట.
ఎందుకంటే ఈ లాంగ్ వేవ్ మీడియం ఏమంటే ఎండబ్ల్యూ ఎస్డబ్ల్యూ అనే రేడియో మీద ఉంటుందండి. మీరు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఏం చక్క చిన్న సెట్ల మీద కానీ పెద్ద సెట్ల మీద కానీ ఇప్పుడు బుష్ రేడియోలు మర్ఫీ రేడియోలు అట్లా చాలా నేషనల్ పెనాసోనిక్ అనేవి ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, వాటి మీద మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తామంటే మన సౌలభ్యం కోసం మీడియం వేవ్ మీద పెట్టుకుంటే ఒక రకం కార్యక్రమాలు వస్తాయి, షార్ట్ వేవ్ మీద పెట్టుకుంటే ఇంకో రకం కార్యక్రమాలు వస్తాయి అన్నమాట. అలా ఏమైంది అప్పట్లో ఈ మీడియం వేవ్ షార్ట్ వేవ్లు ఒకదానికొకటి టచ్ అయిపోయి వీటిలో కార్యక్రమాలు వాటిలోకి వాటిలో కార్యక్రమాలు వీటిలోకి జంప్ అయిపోయి మనకి కలగొర కంపలాట స్పష్టంగా ఉండేవి కావు, అస్పష్టంగా వినపడటం జరిగిందనమాట. మరి అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఒక ఇంకొక ఆలోచన కూడా చేశారండి. అలాగే షార్ట్ వేవ్ ప్రసారాలని మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చారు, ఒక్క షార్ట్ వేవ్ మాత్రమే పనిచేసేలాగా తీసుకొచ్చారట. ఇది కూడా కొంత దూరం అయిపోయిందండి, ఇది కూడా సక్సెస్ కాలేదట. మరి ఆ తర్వాత ఏం చేశారంటే రేడియో ప్రసారంలో ప్రసారమయ్యే శబ్దాలకి అనుగుణంగా తరంగాల వెడల్పుని మార్చే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏఎం అంటారనమాట దాన్ని ఉపయోగించారనమాట. అలా అల్ట్రా షార్ట్ వేవ్స్ తోటి ప్రసారాన్ని సాగించే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనమాట, అంటే ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం రేడియోలు అండి. అలా ఈ ఎఫ్ఎం రేడియోల ప్రసారాలు మొదలైన తర్వాత రేడియో ప్రసారాల్లో ఇదివరకు ఎదురయ్యే ఇబ్బందులు కూడా చాలా వరకు దూరం అయిపోయాయంట. అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ప్రసారాలన్నీ కూడా చాలా క్లియర్గా సుస్పష్టంగా ఎంత దూరంలో ఉన్నా కూడా చాలా చక్కగా వాయిస్ అది కూడా వచ్చేలాగా మరి అటువంటి అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే శాటిలైట్ రేడియోలు అండి, అలాంటివన్నీ కూడా ఇప్పుడు చక్కగా మార్కెట్లోకి వచ్చేసినాయి. అట్లాగే ఇంటర్నెట్ రేడియోలు కూడా ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చాయండి. అమెరికాలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలలో పనిచేసే ఒక పరిశోధక బృందం ఏం చేసిందంటే 1948 తొలి ట్రాన్సిస్టర్ని తయారు చేయటం మొదలుపెట్టిందంట. ఇది టార్చ్ లైట్లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్లు కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు కల్పించారట మనకి. అంటే చిన్న చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా టార్చ్ లైట్ల బ్యాటరీలు, చిన్న చిన్నవి కూడా వాడుతూ ఉంటారు. మరి అటువంటి బ్యాటరీలతో సైతం కూడా మరి రేడియో పనిచేసే ఏర్పాటుని మనకి కల్పించడం కూడా జరిగిందనమాట. ఈ ట్రాన్సిస్టర్లు కూడా అనతి కాలంలోనే సామాన్యుల ఇళ్లకు చేరుకున్నాయండి. మరి ట్రాన్సిస్టర్ల పుణ్యమాని రేడియో ప్రసారాలు సామాన్యులకి అందరికీ కూడా చక్కగా అందుబాటులోకి వచ్చాయన్నమాట. మరి ఈ సామాన్యుల అవసరాలు అభిరుచులకు అనుగుణమైన ఈ రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు రూపొందుతూ జనాదరణ చక్కటి జనాదరణ పొందినాయండి ఈ రేడియో. ఇటువంటి రేడియోలు అన్నీ కూడా రూపాంతరం చెందుతూ రకరకాల సైజుల్లోకి వచ్చేయటం వలన ప్రజలందరికీ చక్కగా చేరువైపోయింది అనమాట. ముంగిడి ప్రతి ముంగిల్లో కూడా రేడియో వినగలిగే ఒక కెపాసిటీని ప్రతి ఒక్కరికి అందించారు మన శాస్త్రవేత్తలు. మరి ఈ సందర్భంగా నిజంగా మనం శాస్త్రవేత్తలు అందరినీ కూడా చాలా గుర్తుంచుకోవాలండి. అంత చక్కటి సౌలభ్యాన్ని మనకు అందించిన ఏ శాస్త్రవేత్తని కూడా మనం మర్చిపోకూడదు. అసలు ఈ రేడియోని మనం ఎందుకు వినాలండి, అసలు ఎందుకు వినాలంటారు చెప్పండి? వినాలండి, అది కూడా కారణం ఉందండి. మరి గత కాలంలో అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం మనకి సమాచారం అనేది కూడా కేవలం రేడియో ద్వారా మాత్రమే వినేవాళ్ళం. అప్పట్లో టీవీలు లేవండి, వాతావరణ పరిస్థితులు కానీ మరి ఏ ఇతర విషయాలైనా సరే పచ్చడి పంటల గురించి కానీ అలాగే ముఖ్యంగా వార్తలు ఇవన్నీ కూడా మనం మన జీవనం అంతా కూడా రేడియో మీదనే ఆధారపడేవాళ్ళం అనమాట. వాతావరణ పరిస్థితులు అలాంటివన్నీ కూడా కేవలం రేడియో ద్వారా మాత్రమే వినేవాళ్ళం. అట్లాగే దేశంలో యుద్ధాలు జరిగాయండి అప్పట్లో, ఆ యుద్ధాల వార్తలు మరి ఆ యుద్ధం ఎలా జరుగుతుంది ఎవరెవరి మధ్య జరుగుతుంది ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం రేడియో వినాల్సిందే అనమాట. అట్లా ఈ రేడియో ఒక విజ్ఞాన కనిగా తయారైపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా. ఎన్నో రకాల నాటికలు, పిల్లల కార్యక్రమాలు, రామాయణ మహాభారతాలు, అలాగే ఉషశ్రీ గారి సమాధానాలు, ఇలా ఒకటేంటండి బావగారి కబుర్లు, చిన్నక్క ఏకాంబ్రం వంటి పాడి పంటల విశేషాలు, ఇలా ఎన్నో రేడియోలో మనం వినేవాళ్ళం అనమాట. అట్లాగే పూర్వకాలంలో జాలర్లు అండి పడవ ప్రయాణం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పడవకి ఒక రేడియోను తగిలించుకుని వెళ్ళేవారట. సముద్రంలో ఆటుపోట్లు, తుఫాను హెచ్చరికలు అలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ రేడియో ద్వారా తెలుసుకుని వాళ్ళు చేపల వేటకి వెళ్ళాలా వద్దా అని నిర్ధారించుకుని మరి వేటకు వెళ్ళేవాళ్ళట. ఇట్లా ఇన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రేడియో నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయిందనమాట. మరి ఈ రోజుకి కూడా ఎన్ని మాధ్యమాలు వచ్చినా, టీవీల్లో ఎన్ని విభిన్నమైన కార్యక్రమాలు వస్తున్నప్పటికీ కూడా రేడియోకు ఉన్న క్రేజ్ నేటికి తగ్గలేదన్నట్లు ఎటువంటి అతిశయక్తి లేదండి. మరి ఈ రేడియో వల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదా అని మీకు సందేహం రావచ్చు. ఉన్నదండి, ఎందుకు లేదండి, ఉపయోగం ప్రతి దానికి ఉంటుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ రోజుల్లో అయినా సరే రేడియో ఒక శక్తివంతమైన సాధనం. ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే సుదూర ప్రాంతాల వార్తల్ని అందించటంలో రేడియో ఒకసారి మరి ఏది లేదనే చెప్పాలండి. పేదలు, మైనార్టీలు, మహిళలకు సంబంధించిన సమస్యలపై కూడా వారి గొంతుకల్ని వినిపించటంలో
రేడియో ముందంజలో ఉన్నదనే చెప్పాలి. మరి నేటి కాలంలో కూడా రేడియో అత్యంత సమాచారాన్ని అందించే వనరులు లాంటిదండి ఇది. మరి ప్రపంచ జనాభాలో 95% మందికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా వంటి దేశాల్లో కూడా నండి 75% మందికి పైగా రేడియో పైనే ఆధారపడి ఉన్నారు అంటే అతిశయోక్తి కాదండో. ఎందుకంటే గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియో పైన ఆధారపడేవాళ్ళట. కానీ నేడు టీవీల హవా బాగానే ఉన్నదండి. ఎంత టీవీలు హవా ఉన్నప్పటికీ కూడా రేడియో ద్వారా తెలుసుకునే వాటి విలువ వాటిదేనని చెప్పక తప్పదండి. అసలు మనం ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా, రేడియో ప్రసారాలు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయబ్బా అని మీకు ఒక సందేహం వస్తుంది కదా. వస్తుందండి సందేహం, మరి అక్కడికే వచ్చేస్తున్నాం మనం కూడా. మరి భారతదేశంలో మొట్టమొదటగా రేడియో ప్రసారాలు 1923 జూన్లో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి, అప్పుడు బొంబాయి అనేవాళ్ళండి, ఇప్పుడు ముంబై అంటున్నారు, మరి ఇప్పటి ముంబై కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయంట. తర్వాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటు చేశారండి 1927 ప్రయోగాత్మకంగా. జులై నెలలో కలకత్తా ముంబై నగరాల్లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు చేసింది. మరి ఇవన్నీ కూడా మన భారతీయ బ్రాడ్కాస్టింగ్ కంపెనీల ప్రసారాలే. మరి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేయటం జరిగింది. 1936 ఆకాశవాణి ఒక ప్రభుత్వ సంస్థగా ఏర్పడిందండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు ఉండేయంట. ఆ 6 ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలుసా? ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తానండి. 6 ఆకాశవాణిలు కూడా, ఒకటి ఢిల్లీలో, ఒకటి ముంబైలో, ఒకటి చెన్నైలో, ఒకటి లక్నోలో, ఒకటి తిరుచిరాపల్లిలో, అలా 6 చోట్ల 6 మాత్రమే ఉండేవి అప్పట్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? 215 కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు. అట్లాగే 337 ప్రసార కేంద్రాలతో విలసిల్లుతోందండి రేడియో స్టేషన్. మరి గత 7-8 కాలం నుంచి కూడా ఎఫ్ఎం కేంద్రాలు అంటే ప్రభుత్వ ఎఫ్ఎం కేంద్రాలేమో 139 దాకా ఏర్పడ్డాయి. ఇక ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్ అయితే లెక్కకు మిక్కిలుగా ఏర్పడ్డాయండి. అలాగే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ రేడియోలు కూడా చాలా వచ్చేసాయండి, 100 కాదండి 1000 సంఖ్యలో ఏర్పడ్డాయి. దానిలో మన ఎన్ఆర్ఐ రేడియో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుందని మీకు వేరే నేను కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటా. మరి ఈ ఆన్లైన్ రేడియో అనగానే ఏంటండి? కేవలం నెట్వర్క్ పరిధిలో మాత్రమే పనిచేస్తుందండి. స్మార్ట్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే ఇది వినగలిగే సౌకర్యం ఉందన్నమాట. కానీ ప్రభుత్వ ఎఫ్ఎం ఛానల్స్ ఎలా అలా కాదండి, స్థానిక ప్రాంతాల్లో రేడియో ఫ్రీక్వెన్సీపై వినే వెసులుబాటు ఉంది. కానీ ఇప్పుడు అవి కూడా ఆన్లైన్ రేడియోల్లో కూడా వినటం జరుగుతోంది. వారు కూడా ఇలా ఆన్లైన్ రేడియోల్లో వినే వెసులుబాటును కల్పించడం కూడా జరిగింది ఈ రోజున. మరి ఈ రేడియో ఛానల్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ ప్రజలకి విస్తృత సమాచారంతో పాటు విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా అందిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదండి. 1938 చెన్నై రేడియో కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రసారమైనప్పుడు అసలు తేనెలొలికే తెలుగులో తొలిసారి తన వాణిని వినిపించింది ఎవరో మీకు తెలుసా? ఒక మహిళ అండి. ఆ మహిళ ఎవరో కాదండి, మొట్టమొదటి మహిళ అనౌన్సర్ ఎవరంటే శ్రీమతి పున్నావద్దుల భానుమతి గారండి. ఈమె రేడియో భానుమతిగా కూడా ప్రసిద్ధి చెందిందండి. ఈమెని రేడియో భానుమతి అని పిలుస్తారంట. పున్నావద్దుల భానుమతి గారు అనరు, అలాంటి ఎవరికి తెలియదంట, రేడియో భానుమతి అంటేనే తెలుస్తుందట. మరి ఈవిడ కూతురు జ్యోత్స్న అండి, ఈవిడ కూడా రేడియో అనౌన్సర్గానే పనిచేసింది. మరి అట్లాగే మొట్టమొదటిగా ప్రసారమైన రేడియో నాటకం కూడా ఏంటో మీకు తెలుసా? అనార్కలి అండి. చెన్నై కేంద్రం ద్వారా 1938 జూన్లో ప్రసారమైందనమాట ఈ నాటకం. మరి ఈ నాటకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, వింజమూరి నరసింహారావు గారు, అలాగే ముద్దు కృష్ణ గారు సమర్పించి నటించటం కూడా జరిగిందండి. ముఖ్యంగా రేడియో అన్న వార్తల విషయానికి వస్తే, రేడియోలో వార్తలు చదివే కంచు కంఠం కొంగర జగ్గయ్య గారు గుర్తుకొస్తారు కదా మీ అందరికీ. నిజమండి, కంచు కంఠం కొంగర జగ్గయ్య గారు నిజంగా వార్తలు చదువుతోంది. కొంగర జగ్గయ్య అనే కంఠం వినగానే మనందరికీ కూడా వార్తలు వినాలి అనేటటువంటి ఆసక్తి ఎంతో కలిగేది ఆ రోజుల్లో. ఆయన ఎవరో కాదు, మరి మన సినీ నటులేనండి. కొంగర జగ్గయ్య గారి సినిమాలకు రాకపూర్వం రేడియో కేంద్రంలో వార్తలు చదివేవాళ్ళు అనమాట. మరి వారి గొంతు వినగానే అప్పట్లో కంచు కంఠం అనే పేరు కూడా చాలా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పట్లో కూడానండి చాలా మంది కంచు కంఠంతో మాట్లాడుతుంటే ఎప్పుడు అంటూనే ఉంటారండి, అబ్బా ఏంట్రా బాబు ఇడు చాలా కంచు కంఠం అంటూ ఉంటారు కదా, మీరు వినే ఉంటారు. అటువంటి మంచి కంఠం అండి. కొంతమంది కంఠంతో వింటే మనకు అన్ని చాలా చక్కగా విన్నట్టుగానే మన పక్కనే కూర్చుని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. అలాంటి కంచు కంఠం అన్నమాట వారిది.
మరి అది అప్పుడు చాలా బహుళ ప్రాచుర్యం పొందిందండి అప్పట్లో వారు కంచుకంటంగా. అట్లాగే ఉషాశ్రీ గారి సమాధానాలు అంటూ రేడియోలో వీరి పాత్ర కూడా చాలా బహుళ ప్రాచుర్యం పొందిందండి, చాలా ప్రశంసనీయమైంది కూడా. అప్పట్లో ప్రతి ఆదివారం 12 గంటలకి ఉషాశ్రీ గారి కార్యక్రమం కోసం రేడియో సెట్ల ముందు అందరు కూర్చునేవాళ్ళు. ఉత్తరాల ద్వారా రేడియో కేంద్రానికి వారి వారి సందేహాలని పంపితే వాటిని చదివి సమాధానాలను తెలియజేసేవాళ్ళు అనమాట. ఆ కార్యక్రమం ప్రజల్లో మమేకమైందనే చెప్పాలి. కొంతకాలానికి 3 గంటల నుండి 4 గంటల వరకు అనమాట 1 గంట పాటు నాటికలు ప్రసారం అయ్యేవండి. ఆ నాటికలు కూడా నాటికల పోటీల్లో ఉత్తమ నాటికలు, అట్లాగే ద్వితీయ ఉత్తమ నాటిక అంటూ ఇట్లా వాటన్నిటినీ గెలుపొందిన నాటికల్లో ఎక్కువగా ప్రసారం చేసేవాళ్ళు. చాలా కొంతకాలం తర్వాత ఏమైందంటే 3 గంటల నుండి 4 గంటల వరకు అంటే 1 గంట పాటు మరి చలన చిత్రాలని ప్రసారం చేసేవాళ్ళండి. అప్పట్లో టీవీలు లేని కాలం అది. సినిమా వస్తుందంటే చాలు కుటుంబంలోని వారందరూ కూడా రేడియో సెట్ల ముందు కూర్చుని సంతృప్తిగా వినేవాళ్ళు అనమాట. అట్లాగే కార్మికుల కార్యక్రమంలో కూడా చిన్నక్క, ఏకాంబరం, బాలయ్య వీరి ముగ్గురి కాంబినేషన్లో జరుగుతున్న విశేషాలు, పాడి పంటల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వేసవకాలంలో విశేషాలు, ఇలా ఒక్కటేంటండి ఎన్నో విశేషాలని జాగ్రత్తల్ని వారి సంభాషణల ద్వారా మనకి ప్రజలకు చేరవేసేవాళ్ళు అనమాట అప్పట్లో. మరి అప్పట్లో ఈ కార్యక్రమాల కోసం వేచి ఉండేవాళ్ళండి. అంటే చూడండి అసలు అప్పట్లో కార్యక్రమాలు ప్రజల్లో ఎలా నాటుకుపోయినాయో మీకు అర్థమైపోతుంది దీని ద్వారా. మరి అప్పట్లో వాళ్ళు చెప్పే మాటల కోసం వేచి ఉండేవాళ్ళం. అంతటి ప్రభావం చూపించాయి అనమాట వాళ్ళ మాటలు. అలాంటి కార్యక్రమాలు ఉండేవి కాబట్టే మనం ఈనాటికి కూడా రేడియోకి ఆదరణ తగ్గలేదనే చెప్పాలండి. అంతటి గొప్ప కళాకారులు ఉన్నారు కాబట్టే మనం ఈనాటికి కూడా చెప్పుకోగలుగుతున్నాం. అట్లాగే ఇక ఈ మధ్య కాలంలో రేడియో ప్రసారాలు కండి రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతూనే ఉంది. మరి ఆల్ ఇండియా రేడియోతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు రావటం వల్ల శ్రోతలు ఆయా ప్రసారాలు వినటానికి పోటీ పడుతున్నారు. టీవీలు రాకతో కూడా రేడియో ప్రసారాలకి మీరు అందరూ కూడా ఆదరణ తగ్గిందని అనుకుంటున్నారా? లేదండి, తగ్గలేదండి. అసలు టీవీల గోల టీవీలు ఇదే, రేడియోకు ఉన్న క్రేజ్ టీవీకి ఎక్కడుంది చెప్పండి మీరు? ఏమి తగ్గండి, టీవీ అంటే ఒకే దగ్గర కూర్చొని చూడాలి, కానీ దానివల్ల వారి వారి పనులకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది కదా. పైగా దృష్టి మొత్తం కూడా టీవీ పైన ఉండటం వల్ల కళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ వస్తుందండి. అదే రేడియో అనుకోండి, మన పనులకు అంతరాయం కలగదు సరికదా, వింటూ పనిచేసుకుంటూ ఉంటే మనకి శ్రమ కూడా తెలియదు. మరి ఇంకా దానివల్ల పనులు చలాకీగా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఒక ఆరోగ్యకరమైన సాధనం రేడియో. మరి మనం ఈ రేడియోని ఎక్కడికైనా తీసుకువెళ్లే వెసులుబాటు ఉందండి. బ్యాటరీలతో పనిచేస్తాయి కాబట్టి కరెంటు సమస్య కూడా ఉండదు. మరి ఈ మధ్య కాలంలో అరచేతిలో ఇమిడిపోయే చిన్ని చిన్ని రేడియోలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. అది కాక ఫోనుల్లో కూడా రేడియో వినే అవకాశం ఇచ్చారండి మన వాళ్ళు. మరి మన శాస్త్ర సాంకేతిక నిపుణులు ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు అందించారు. మరి ఇదివరకటి రోజుల్లో అయితే కేవలం రేడియోకి ఉత్తరాలు రాసి పాటలు కోరేవాళ్ళు. అంతకంటే ముందు ఏం చేసేవాళ్ళు, రేడియో కేంద్రం వాళ్ళే ఏదో ఒక కార్యక్రమం ప్రసారం చేస్తే అది మాత్రమే వినేవాళ్ళం. తర్వాత కాలంలో మార్పు చెందిందండి. శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరటం, మరి వాళ్ళ పేర్లు విని సంతోషం పొందటం జరిగేది. కానీ తర్వాత కాలంలో ఏమైంది, టెక్నాలజీ అభివృద్ధి జరిగి శ్రోతలకి ఫోన్ ద్వారా మాట్లాడించి వారి మాటల్ని రికార్డు చేసి వాటిల్లో ఉన్న హెచ్చు తగ్గుల్ని ఎడిటింగ్ చేసేసి వినిపించే అవకాశం కూడా కల్పించారు. కాలక్రమంలో ఏమైంది, అది కూడా పోయిందండి. అధునాతన పద్ధతిలో లైవ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మనిషికి వాక్ స్వాతంత్రం ఉన్నట్లుగాని ఈ కార్యక్రమాలకి ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు వారి మాటల్ని ఎంత చక్కగా వాళ్ళ స్వాతంత్ర్యంగా మాట్లాడే హక్కును కల్పించారు. అలా వినే అవకాశం కూడా మన టెక్నాలజీ కల్పించిందండి. దానితో రేడియో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రేడియోలో మాట్లాడాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది కదా చక్క. రేడియోలో మేము కూడా మాట్లాడాలి, మా మాటలు రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలండి. ముఖ్యంగా రేడియోలో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రాయోజిత కార్యక్రమాలు కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్కి చాలా ప్రజాదరణ ఉందండి. ఎప్పటికప్పుడు కూడా నూతన సమాచారాన్ని సేకరించే వీలు కూడా ఉందండి రేడియో ద్వారా. మరి ఈ రోజున పెన్నులోనూ, అట్లాగే మొబైల్ ఫోన్లోనూ కూడా, కారులో కూడా, ఇతర వాహనాల్లో కూడా రేడియోలు అమరిపోతున్నాయి. కాలక్షేపానికి, విజ్ఞాన సముపార్జనకి మంచి నేస్తంలా మారిందండి రేడియో. రేడియో పనిచేసి తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతల్ని కట్టిపడేసే ఒక వెలుగు వెలిగిన పండితులు కూడా ఎందరో ఉన్నారండి. మరి ఉషశ్రీ రామాయణం వ్యాఖ్యానం రేడియోకి ఎంతో పేరు తెచ్చిపెట్టిందనమాట. ఆయనకి రామాయణానికి అంతే ప్రఖ్యాతి తెచ్చింది.
మరి సినీ ప్రముఖులు, సాహితీ శ్రేష్టలు, నాటకరంగ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు ఒక్కరేంటండి ఎందరో మహానుభావులకి స్వరంగా మారింది రేడియో. మరి స్వాతంత్ర సమరంలో ఎడ్లబండికి రేడియో కట్టండి, పసిడి పంటలకు పట్టం కట్టండి అని ఒక బలమైన ప్రచార సాధనంగా వాడారంటండి. స్వాతంత్ర సమరంలో కూడా ఇది ఒక ప్రచార సాధనంగా మారిపోయిందనమాట. మరి అంతటి తరగని ఆదరణ ఈ రేడియో సొంతమండి. మరి గాంధీ మహానుభావులు ఏమన్నారు, గాంధీ గారు లాంటి వారు ఏమన్నారంటే, గాంధీ గారు కూడా ఈ రేడియోని కీర్తించబడిన ఘనత వీరికి ఈ రేడియోకే దక్కిందండి. ఏం పెద్దయ్యా అంటే శ్రోతలు విన్నారంటే వెంటనే చెప్పేస్తారండి అది ఏ పాడి పంటల కార్యక్రమం అని. అలాగే బాలానందం, బాల వినోదం లాంటి ప్రసారాలతో చిన్నారులకి చేరువైపోయిందండి అది. స్త్రీలకు, కార్మికులకు, విద్యకు సంబంధించిన ప్రసారాలు నేటికి కూడా రేడియోలో వింటూ ఉంటాం మనం. మరి ఎందుకంటే చెప్పే విషయాలు సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. అందుకనే రేడియో చాలా ప్రజాదరణ పొందింది. ఎఫ్ఎంలు రాకతో జనాదరణ విపరీతంగా పెరిగిపోయిందనమాట. రేడియో అంటేనే సంప్రదాయానికి, సంస్కారానికి చిరునామాగా కూడా నిలుస్తుంది. ఒకప్పుడు రేడియోలు పరిమాణంలో టీవీని పోలి ఉండేయన్నమాట. కానీ 1960 నాటికి ట్రాన్సిస్టర్లు వచ్చాయి. అలాగే మారుతున్న కాలంతో పాటు రేడియోలు కూడా నూతన రీతిల్లో ప్రతి మొబైల్లో రేడియో వచ్చేలా తయారు చేస్తున్నారు. ప్రజలు వినే రేడియో తరంగాలు 3 రకాలుగా ఉంటాయండి. మీడియం వేవ్, షార్ట్ వేవ్, అలాగే SW ఫ్రీక్వెన్సీ వేవ్ మాడ్యులేషన్, అట్లాగే FM అని ఇలా 3 రకాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. వీటి పరిధి 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ ప్రసారాలు వినిపిస్తూ ఉంటాయి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు ఈ రకానికి చెందినవే. ఇక FM విషయానికి వస్తే దీన్ని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారనమాట. ప్రస్తుత విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్లు ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో 23 భాషల్లో భిన్నమతాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలను అందించటంలో రేడియో ముందుంటుందండి. 100 నుంచి 80 ఏళ్ల క్రితం నాటి ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా రేడియోలో నేటికి వినే సౌలభ్యం మనకుంది. అలాగే గాంధీ, నెహ్రూ లాంటి ప్రముఖుల స్వరాలు వినాలన్నా రికార్డింగ్ రూపంలో భద్రంగా ఉండే అవకాశం కూడా ఒక రేడియోకు మాత్రమే ఉందండి. ఇంకా వేటికి లేదండి నిజంగా. మరి అసలు రేడియోలో కార్యక్రమాల ప్రారంభం ఎలా ఉంది అంటే, శ్రోతలకు ముందుగా ఏమనేవాళ్ళు రేడియో స్టార్టింగ్లోనే శ్రోతలకు నమస్కారం అంటూ ఈ కార్యక్రమాలను ప్రారంభించేవాళ్ళండి. అందుకే రేడియోకి అంతటా ఆదరణ లభించిందనమాట. రేడియో ద్వారా నాటి ప్రజలు కళలు, సాహిత్యం ఇవన్నీ తెలుసుకునేవాళ్ళండి. అందుకే ప్రజలకు జీవితంలో రేడియో అంతర్భాగం అయిపోయింది. నిత్య జీవితంలో రేడియో ఒక భాగంగా కూడా మారిపోయిందనమాట. రేడియోలో విభిన్న విశేషాలు, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి ప్రముఖుల కళ నుండి జాలువారిన 1000 పడగలు నవలని నాటక రూపంలో కూడా ప్రజలకు చేరువ చేయటంలో రేడియో ముందంజలో ఉందండి. అలాగే కళాకారుల గురించి సామాజిక, సాంఘిక అంశాలను రూపకల్పన చేసి అందించటంలో అందివేసిన చేయి రేడియో. మరి అటువంటి విశేషాలతో పాటు పాడి పంటల విషయానికి వస్తే, ఏం పెద్దయ్యా ఎండలు అప్పుడే ఇలా మండిపోతున్నాయి, ఇక 2 నెలలు పోతే ఎట్టా ఉంటుందో ఏమో, చేలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం, కనీసం తోటలకు చుక్కల తడికైనా నీళ్లు లేవాయే అంటూ ఇలా పాడి పంటల విశేషాలు సాగేయండి. అసలు ప్రజల మదిలోకి ఇవి చొచ్చుకొని వెళ్ళే ఉన్నట్టు అప్పట్లో. అలా చేరువు కావటానికి నాటి కళాకారులు ఎంత కృషి చేసి ఉండాలో కదా. అవునండి, ఆనాడు అంత కృషి చేయబట్టే మనం ఈనాడు ఇలా చెప్పుకుంటున్నాం. ఇక వ్యవసాయం గురించి వస్తే, విజయవాడ రేడియో కేంద్రంలో గుమ్మలూరి సత్యనారాయణ గారు 1966 పంట సీమల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతులు పంటలకి ఎలా సంరక్షించుకోవాలి, కొత్త రకాల వంగడాలు, సస్యరక్షణ పద్ధతులు, అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు, ఇలా పశు సంరక్షణ, పాడి పశువులను ఎలా సంరక్షించుకోవాలి, ఇలా ఒకటేంటండి ఎన్నో విశేషాలకి సముదాయం రేడియోగా మనకి మారిపోయిందనమాట. అలాగే ప్రస్తుతం టీవీలో వచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి నిజంగా రేడియోనేనండి. రేడియోని చూసే ఈ టీవీలు అలా ఏర్పడటం జరిగిందనమాట. దేశాభివృద్ధిలో రేడియో పాత్ర నిర్వచనీయమైందండి. దేశ సమగ్రాభివృద్ధికి రేడియో ఎంతగానో దోహదపడుతుందన్నట్లో ఎటువంటి సందేహం లేదు. రేడియో అంటే వాటిల్లో కూడా రకాలున్నాయండి. ముఖ్యంగా సంఘం రేడియో అనేది ఒక అతి ప్రాచుర్యం సంతరించుకుందండి. సంఘం రేడియో ఏంటండి, ఈ సంఘం రేడియో ఏంటి అంటారా? ఈ సంఘం రేడియో అంటే, మళ్ళీ మీరు సంఘం రేడియో అంటున్నారు ఏంటండి అని అనుకోవద్దండి. ఈ సంఘం రేడియో అంటే ఆసియాలోనే తొలి మహిళా రేడియో అండి. ఇది భారతదేశంలోనే ఇది తొలి కమ్యూనిటీ రేడియో అనమాట. ఇది ఎక్కడ ఉందండి అంటే, జహీరాబాద్కి 5-6 కిలోమీటర్ల దూరంలో మాచునూరు గ్రామంలో ఈ సంఘం రేడియో ప్రారంభించబడిందండి. ఇది జనం కోసం, జనమే నడిపే రేడియో అనమాట.
దీని కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9:30 వరకు ప్రసారం అవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో 150 పల్లెల్లో ఈ రేడియో ప్రసారాలు వినిపిస్తాయన్నమాట. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున పోరాడిందనమాట. సంఘం మనుషులు ఏ చెట్టు కిందనో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న పెద్దల ముందు మైకు పెడతారండి. ఆ పెద్దలు మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళ అనుభవ సారమంతా కూడా రికార్డ్ అవుతుందంట. ఇలా వారి జీవితాల అనుభవ సారాలను పిల్లలకి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావిస్తారంట. మరి కొంతమంది ఏమో ఇవి కథలు చెబుతూ ఉంటారంట, ఇంకొంతమంది సంగీత కచేరీలు చేస్తారట. ఇలా ఎటువంటి వ్యాఖ్యాతలు లేకుండా ప్రజలంతా కమ్యూనిటీగా ఉండి వారికి వారే ఈ రేడియోని ఒక సంఘంలా ఏర్పడి కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని సంఘం రేడియోగా పిలుస్తారనమాట. ఈ రేడియోని స్థాపించడానికి ఒక్క యూనిట్కి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. మరి ఇలాంటి రేడియోలు ఇంకా ఎన్నో వస్తాయని కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయండి. మరి ఇది ఇంతవరకు మనం తెలుసుకున్న ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మరి మనకి ఆత్మీయులు వచ్చేసారండి మనకి లైన్లోకి. మరి ముందుగా గురువు గారిని పలకరించేద్దామండి. గురువు గారు వెల్కమ్ అండి మీకు. వెల్కమ్ అండి గురువు గారు మీకు. హలో, నమస్తే అండి, స్వాగతం. బాగున్నారా? బాగున్నామండి. మీరు షో విన్నారా? మీకు ఎలా అనిపించింది? నేను వచ్చాక ఇప్పుడే వింటున్నాను. మీరు నిరాఘాతంగా చెప్తున్నారు, బ్రహ్మాండ రేడియో గురించిన సమాచారం చాలా విశదపరుస్తున్నారు. చాలా సమాచారాన్ని సేకరించి ప్రేక్షకుల కోసం శ్రోతల కోసం ఇంత కష్టపడి ఇంత హోంవర్క్ చేసుకుని మీరు చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీలాంటి వారి ఆశీస్సులు ఉండాలండి. మీ అందరికి నా యొక్క అభినందనలు. మీ యొక్క షో చాలా చాలా బాగుంటుంది, చక్కగా చేస్తున్నారు. మీకు చిరంజీవి ఫస్ట్ రిలీజింగ్ డేట్ నాడు చిరంజీవి సినిమా గారికి సినిమా దగ్గర ఉండేటువంటి లైన్ క్యూ ఉంటుంది, అంత క్యూ ఉంది మీకు. అమ్మో గురువు గారు, మీ ఆశీస్సులు అండి. నిజంగా మీలాంటి వారి పెద్దల ఆశీస్సులు ఉంటే ఇంకా. నేను వింటున్నా, రోజు వింటున్నా, షో వింటున్నా. సరే, ఎందుకు వింటున్నా కదా సమాచారం. మన వాళ్ళు చెప్తున్నారు చక్కగా, శ్రోతలందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు, వారితో మీరు చక్కగా అభిభాషిస్తున్నారు. మీ సంభాషణలో మేలు నేను మళ్ళీ పుల్ల పెట్టి వేలు పెట్టి ఎందుకో మళ్ళీ ఆటంకం పెరచాలనే ఉద్దేశంతో ఆగుతున్నాను. చేయలేకపోతే వింటూ ఉంటాను అన్నమాట. అయితే వాళ్ళు ఆకాశవాణి తీరొచ్చు సార్. బాగా ఆకాశవాణి రేడియోతో నాకున్న సంబంధం చాలా అనుబంధం అపూర్వమైనటువంటిది. ఉన్నదంతా రేడియోతోనే. నా యొక్క గాత్రం కానీ, గళం కానీ, ప్రసంగం కానీ, పాట కానీ, పద్యం కానీ, మాట కానీ ఏదైనా రేడియో వల్లనే నేను కాస్త ఇంప్రూవ్ చేసుకున్నానండి కొద్దిగా ఇంతో. లేకపోతే కూడా వచ్చేది కాదు, మాత్రం మాట్లాడగలిగేవాడిని కాదు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మొట్టమొదట 1961లో మొట్టమొదటి అడుగు పెట్టాను. మా బాబాయ్ గారి యక్షగానంలో వీధి నాటకంలో ఒక పాత్ర ధరించాను. పాత్ర ధరించినట్టే అది అంతా ఆడియో కాబట్టి నా పేరు రమాని పెట్టాడు. తిరుమలని గోపీచంద్ గారిని సుప్రసిద్ధ నవలా రచయిత అండి. అవును అవును, ఆయన సినిమాలు కూడా తీశారు. ఆయన కుమారుడు సాయిచంద్ హీరో గారు. ఆ గోపీచంద్ గారు మాకు టెక్స్ అనమాట, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. అయితే ఆ టెక్స్ అయితే ఆయన మాకు చెప్పి, బాబు నీ పేరు రమాని పెడతారు, ఆడవ గొంతుగలాగా ఉంది కాబట్టి. ఇప్పటికి కూడా అట్లాగే ఉందండి. నేను హలో అంటే మేడం గారు మీరు కాదు మీ వారిని పిలవండి అంటున్నారు. ఇప్పుడు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి హలో చెప్పేసి వస్తానండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మా, అందరికి ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. ఓకే అండి, 1 మినిట్ ఉండండి, గురువు గారితో మాట్లాడి వచ్చేస్తాను. చెప్పండి గురువు గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, మీకు ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు కూడా శుభాకాంక్షలు అండి. అయితే రేడియో 1961లో మా బాబాయ్ గారు తన టీమ్ లో యక్షగానం పాడాలి అని నాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. మేము ముగ్గురం కలిసి, ఆయన ఇంకో పురుషుడు, నేను స్త్రీ పాత్రతో, నేను ఈ పురుషుడు, ఈ రకంగా ముగ్గురం కలిసి యక్షగానం ఇచ్చాము. వీధి నాటకం పాడాము, ఒక 2 సంవత్సరాలు పాడాము. ఆ తర్వాత మా గురువు గారు వేము రాధాకృష్ణమూర్తి గారు, మనం హిందీ రసం చెప్పాలి అని చెప్పి బాగా, అప్పుడు హిందీ రసం అప్పుడు మునిమాణిక్య నరసింహారావు గారు చాలా గ్రేట్ పోయిట్. అయితే ఆయన తీసిపోయి టీ ఇచ్చేవాడు. అయితే మేము టీ తాగుతూ ఆయన సరదాగా ముచ్చట్లు పెట్టేవాడు. నరసింహారావు గారు అంటే ఏవోనే ఎవరో మనకు ఎందుకు వచ్చింది. మాకు ఇదిగారితో పోయాము, లెసన్ చెప్పాము, వచ్చేసాము అనుకునే వాళ్ళమే కానీ మునిమాణిక్య నరసింహారావు గారితో మాట్లాడారు. ఆయన పాదాలు నమస్కరిస్తే ఇంకా మంచి విద్యాభ్యదే అని ఇప్పుడు ఇవాళ పశ్చాత్తాపడుతున్నా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ఎన్నోసార్లు చూసాను హైదరాబాద్ రేడియో స్టేషన్ లో, పాటలు ఇవ్వడానికి వచ్చేవారు. నేను పోయినప్పుడు చాలాసార్లు చూసిన చుట్ట జరిగింది. తర్వాత రాబూరి భరద్వాజ్ గారు
జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత వారిని చుట్టూ జరిగింది. పెద్దయ్యా అంటే అది శారదా శ్రీనివాసరావు రతన్ ప్రసాద్ మాట్లాడితే ఆయన మాట్లాడేవారు రావూరి భరద్వాజ్ గారు వాడిద్దరు మాట్లాడుతుంది. నేను కూడా చెప్పానండి, నేను కూడా చెప్పాను ఇప్పుడు పెద్దయ్యా అంటూ ఆ సంభాషణ కూడా వినిపించాను. అవునండి అవునండి, నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, రావూరి భరద్వాజ్ గారు గుర్తొచ్చారు. వారి రికార్డింగ్ కాగానే మా రికార్డింగ్ మారింది అనమాట. అట్లా అట్లా గోపిచంద్ గారు, తూలిపల్లి గారు, అక్కడ గారు వచ్చేవారు అక్కడికి, పాలకుమే విశ్వనాథన్ గారు వచ్చేవారు. తర్వాత విజయవాడలో పాడారు కొన్నాళ్ళు, లైట్ మ్యూజిక్ ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ బీహై పాడాను, బీహై పాడినప్పుడు రజనీకాంత గారు ఉండేవారు డైరెక్టర్. అప్పుడు వారితో మాట్లాడారు బాబు అన్నారు. ధన్యవాదాలు గురువు గారు, మనకి ఇంకా ఆత్మీయ లైన్ లో ఉన్నారు. అవునండి, చాలా చాలా రేడియో దీనోత్సవ అందరికి శుభాకాంక్షలు. మంచిదండి, ధన్యవాదాలు అండి గురువు గారు. శ్రీదేవ్ గారు 1 మినిట్ లైన్ లో ఉంటారా? మనకి రెడ్డి గారు వచ్చారు. అలాగే అండి, అలాగే. ఓకే అండి, వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి. మీకు సంతోషం అండి. ఈ రోజు నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను అంటే ఇది రేడియో వల్లనే సాధ్యం అయిందండి. ఎందుకంటే నేను వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్ అవడమే కాకుండా నేనేమి చదువుకోలేదండి, ఎక్కడ ఏ స్కూల్ కి వెళ్ళలేదండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు చెబితే తప్ప మీరు చదువుకోలేదన్న విషయం మాకెవరికి తెలియదు అనేటట్టుగా నేను భాష మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం రేడియో నేనమ్మా. ఎందుకంటే నేను ముందుకు వెళ్లాల్సిన వయసు నుంచి మొత్తం రేడియోనే వింటూ ఉన్నానమ్మా. సో మొదటి రోజుల్లో మీడియం వేవ్ లో కార్యక్రమాలు వింటుండేవాడిని. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొంచెం హిందీ ఇంగ్లీష్ పైన కూడా అవగాహన పెంచుకొని మరి క్రికెట్ కామెంటరీస్ ఇవన్నీ వినడం స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ వేవ్ లో కార్యక్రమాలు కూడా వింటుండేవాడిని. అండ్ ఇంకొకటి ఏంటంటేనమ్మా, మన రేడియో కార్యక్రమాలు మాటకే కాకుండా బీబీసీ నుంచి, రేడియో ఆస్ట్రేలియా నుంచి, రేడియో శ్రీలంక నుంచి, అదేవిధంగా రేడియో పాకిస్తాన్ నుంచి కూడా నేను కార్యక్రమాలు క్రికెట్ కామెంటరీస్ వినేవాడినమ్మా. ఇట్లా రకరకాలుగా వింటూ 1983 లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రెడ్డి గారు మనకి ఇంకా మిత్రులు చాలా మంది వచ్చేస్తున్నారండి. ఒక్క ఫైనల్ విషయం చెప్పేసి మీకు ముగిస్తాను. 1983 రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో మరి వాయిస్ ఆఫ్ అమెరికా నుంచి కూడా నేను కార్యక్రమాలు వినడం అనేది స్టార్ట్ చేశానండి. అప్పట్లో రామారావు గారి గురించి మరి బాగా చెప్పడం అనేది మరి అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా బాగా చెప్పడం జరిగింది, అవి కూడా విన్నానండి. సో టోటల్ గా రేడియో అనేది నాకు లైఫ్ ఏ రేడియో అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తూ నేను ఉంటానమ్మా. బాయ్ 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 అండి, థ్యాంక్ యూ అండి. శ్రీదేవ్ గారు 1 మినిట్ అండి, ఉందండి రేడియో గురించిన సమాచారం మీకు నచ్చిందా? చాలా బాగా చెప్పారండి. రేడియోకి నేను కూడా చిన్నప్పటి నుంచి అభిమానిని, అలాంటి రేడియోలో ఆర్జేగా చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. కళ్ళలో ఊహించని అవకాశం, నేను రేడియో ఆర్జే అవుతాను అనుకోలేదు. మన ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేగా చేయడం కూడా నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అమ్మ మహేష్ గారికి, విలాస్ గారికి అండ్ వెంకట్ గారికి ధన్యవాదాలు. చిన్నప్పటి మంచిదండి రేడియో ఎంటర్టైన్మెంట్. అప్పుడు టీవీ లేదు, పొద్దున్న లేస్తేనే రేడియో సుప్రభాతము, రేడియోలో పాడి పంటలు, జానపదాలతోనే మేము ఉండేవాళ్ళము. అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు, కథానికలు, వార్తలు, ప్రాంతీయ వార్తలు అవన్నీ వినేవాళ్ళము రేడియో ద్వారా. సో నిజంగా చక్కటి నేస్తం అందరికీ. మన పని మనం చేసుకుంటూ రేడియో వింటూ మనం ఎన్నో విషయాలు, విజ్ఞానాన్ని, వినోదాన్ని రేడియో ద్వారా మాత్రమే పొందుతాము. ఇప్పుడు ఇంకా ఇంతటి మంచి విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా మీరు ఈరోజు చాలా చాలా అద్భుతంగా వర్ణించారు. మరొక్క మారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి శ్రీదేవ్ గారు, ఇలాగే కాల్ చేస్తుండీ. స్మెల్కి బాయ్ అండి. మరి మనకి చూడండి, మన మిత్రులందరూ కూడా వచ్చేసి వాళ్ళకి రేడియోతో ఉన్న అనుబంధం గురించి చక్కగా వివరించేశారు. మరి ఇంకా నేను ఇంకా చెప్పవలసింది చాలా ఉందండి, మనకి టైం కూడా ఎంతో లేదు కాబట్టి మరి కొంతవరకే చెప్పడం జరిగింది. నేను మరొక్కసారి మనకి అవకాశం ఉన్నప్పుడు ఇంకా చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి రేపు కూడా ఒక స్పెషల్ లైవ్ షో ఉందండి, మా నాటిక ఒకటి వస్తుంది రేపు కూడా స్పెషల్ లైవ్ షో, తప్పకుండా మీరందరూ విని అది కూడా మీ అందరి ఆశీర్వాదం చేస్తారు అని తప్పకుండా కోరుకుంటున్నానండి. రేపు ఉన్న మా లైవ్ షో కూడా మీరందరూ విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ రోజుకి నాకు టైం కూడా అయిపోయిందండి, టైం అయిపోయింది, నాకు వారు ఇచ్చిన టైం కూడా అయిపోయింది, కానీ ఇంకా రేడియో గురించిన సమాచారం మిగిలిపోయే ఉందండి. ఏం చేద్దామండి, ఈ రోజుకి ఇంతటితోటే సరిపెట్టుకుందాం మనం.
మరి మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇంకా మనకు అవకాశం ఉంటే రేడియో గురించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మరి ఈరోజు నాకు కాల్ చేసిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముందుగా మామా మహేష్ గారికి, అట్లాగే విలాస్ గారికి, వెంకట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేడియో గురించిన విశేషాలు తెలియచేయడానికి వాళ్ళు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే చక్కటి సాంకేతిక సహకారాన్ని అందించిన మన దినేష్ కి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ నుంచి సైన్ ఆఫ్ చెప్పే మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగు రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.